ఈ మధ్య ఇంకో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రభుత్వ రంగంలో ఇంగ్లీష్ మీడియంలో పిల్లలకు చదువు చెప్పాలని. మన ఊరు మనబడి, మన ఊరు మనబడి అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. లోకం మొత్తం హర్షిస్తూ ఉంది. పేద ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తున్నారు. అరే మా స్కూల్లో మా పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్తారు. 7280 కోట్ల రూపాయలతోని కార్పొరేట్ స్కూళ్లలాగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతాం. స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో పిల్లలకు పోటీ ప్రపంచంతో తట్టుకునే విధంగా చదువు చెప్తామంటే హర్షం వ్యక్తం చేయాలి. కానీ వీళ్ళు విమర్శలు చేస్తున్నారు. నాకు అర్థం కాలే, ఎందుకు విమర్శిస్తున్నారు? అయ్యా బండి సంజయ్ గారు ఒక దిక్కు విమర్శిస్తుండు, కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఒక దిక్కు విమర్శిస్తున్నాడు, ఇంకా చాలామంది బీజేపీ నాయకులు ఇంగ్లీష్ మీడియం అని కేసీఆర్ గారు అనగానే ఆగమాగమవుతున్నారు. మీకెందుకు అంత ఆగమవుతుంది నాకు అర్థం కాలే. మీ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీలు, మా పేద ప్రజలు, మా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు, మా కార్మికుల పిల్లలు, మా రైతుల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవద్దా? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియంలో పిల్లలకు చదువులు చెప్తామంటే బీజేపీ నాయకులు మొత్తం ఎగిరెగిరి పడుతున్నారు, ఆగమాగమైపోతున్నారు, ఫ్రస్ట్రేషన్ లోనవుతున్నారు. నాకు అర్థమైంది ఎక్కడ ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో, ఎక్కడ కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందో. అరే ఇంత మంచి పని కేసీఆర్ గారు చేయబట్టే అని చెప్పి వీళ్ళు ఆగమాగమైపోతున్నారు. అంటే నేను అడుగుతున్నా, ఎందుకు మీకు ఎందుకు ఇబ్బంది ఇంగ్లీష్ మీడియంలో చదివిపిస్తామంటే? ఒక్క బీజేపీ నాయకుడు అనేది మంచి పని చేస్తున్నారు, వెల్కమ్ నిర్ణయం చెప్పిందా మీరు? పోటీ ప్రపంచంతో తట్టుకోవాలి, ఇలా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉద్యోగాలు రావాలంటే ఇంగ్లీష్ మీడియం అనేది కంపల్సరీ అయిపోయింది. ఇలా పేదవాళ్ళు కూడా పాపం కూలికి వెళ్ళే వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం ఉంది, నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని కూలికి వెళ్ళే వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియంకి పంపిస్తూ ఉన్నారు. అటువంటి పేద ప్రజలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పే ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని కేసీఆర్ గారు తీసుకుంటే బీజేపీ నాయకులు ఏదో ఇబ్బంది పడతా ఉన్నారు. నేను అడుగుతున్నా, అయ్యా బండి సంజయ్ గారు గుండె మీదే చేసుకొని చెప్పండి, ఇది మంచి నిర్ణయం కాదా? ఈ నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తలేరా? విమర్శల కోసం విమర్శలు చేయడం కాదు, మంచిని మంచి అంటేనే మీ గౌరవం పెరుగుతుంది. వీళ్ళు ఉలికి పడుతున్నారు, టీనే ఉలికి పడుతుంది. అరే కేసీఆర్ గారికి మంచి పేరు వచ్చే, టీఆర్ఎస్ గవర్నమెంట్కి మంచి పేరు వచ్చే అని ఉలికి పడిపోతూ ఉన్నారు ఇవాళ బీజేపీ నాయకులు. చాలామంది మాట్లాడింది అంటే యాక్చువల్గా బీజేపీ అంటేనే కార్పొరేట్ పార్టీ అంటారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండే బీజేపీ పార్టీ తమ బుద్ధిని తమ నైజాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు లోకల్గా. ఇలా కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకు మీరు మద్దతు చెప్తున్నారా? గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం వద్దా? ఎందుకు ఉలికి పడుతున్నారు మీరు? అంటే వీళ్ళు ఇంకో మాట మాట్లాడారు, టీచర్లే లేరు, టీచర్లే లేరు ఎక్కడ ఇంగ్లీష్ మీడియం? అసలు మీకు తెలుసా మీకు టీచర్లు ఉన్నారో లేరో? మీకు అవగాహన ఉందా? మీకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా మీకు తెలుసు మన దేశంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు సరిపడే టీచర్లు ఉన్నారు. ప్రాథమిక విద్యలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా ప్రాథమిక విద్యలో 30 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలనే నిబంధన ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 20 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నాడు. అదేవిధంగా ప్రాథమికోన్నత విద్య 35 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలనే నిబంధన ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో 16 మందికి ఒక టీచర్ ఉన్నాడు. ఉన్నత విద్య రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా 40 మందికి ఒక టీచర్ ఉండాలని ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 21 మందికి ఒక టీచర్ ఉన్నారు. ఇవి మేం చెప్తున్నాయి కాదు, కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తున్న వివరాలు చెప్తున్నాయి. ఇక టీచర్లు లేరని బండి సంజయ్ గారు మాట్లాడుతారు. అంటే ఏం అవగాహనతో మాట్లాడుతున్నారు మీరు? ఇంగ్లీష్ మీడియం చేస్తామంటే ఆగమైపోతారు, టీచర్లు లేరని ఏదో గీతలు పెట్టే ప్రయత్నం చేస్తారు మీరు. వాస్తవాలు తెలుసుకోకుండా మీరు మాట్లాడుతున్నారు. వాస్తవానికి బీజేపీ పరిపాలించే ఏ రాష్ట్రంలో కూడా
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విధంగా టీచర్లు లేరు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా గుజరాత్లు కానీ బీహార్లు కానీ మధ్యప్రదేశ్లు కానీ ఉత్తరప్రదేశ్లు కానీ ఎక్కడ కూడా బీజేపీ పాలిత రాష్ట్రంలో ఈ రకంగా టీచర్లు లేరు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. విషయాలు తెలుసుకొని మాట్లాడండి. మీరు ఒక సాధారణ విద్యలోనే కాదు, మెడికల్ ఎడ్యుకేషన్లో, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్లో, వెటనరీ ఎడ్యుకేషన్లో, ఫిషరీస్ ఎడ్యుకేషన్లో, ఫారెస్ట్ ఎడ్యుకేషన్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. హార్టికల్చర్ యూనివర్సిటీ తెచ్చినాము, ఈ మధ్యనే ఫారెస్ట్ యూనివర్సిటీ క్యాబినెట్ ఆమోదించింది, మహిళా యూనివర్సిటీకి క్యాబినెట్ ఆమోదించింది. ఇలా మెడికల్ ఎడ్యుకేషన్లో సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ వచ్చింది. రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన నాడు 4 వైద్య కళాశాలలు ఉంటాయి, ఇలా 17 వైద్య కళాశాలలు తెచ్చినాం. విప్లవాత్మకంగా 70 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో కేవలం 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఇలా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది, టీఆర్ఎస్ ప్రభుత్వానికి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 1,32,899 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. వీళ్ళు అంటారు టీచర్ నియామకాలే చేయలేదంటారు. టీఆర్టీ ద్వారా 8,792 టీచర్ ఉద్యోగాలు ఇచ్చినాం. టీఆర్టీ ద్వారా గురుకులాల్లో 11,500 టీచర్లను నింపడం జరిగింది. టీఆర్టీ మరియు గురుకులాలు కలిపి 20,000 మంది టీచర్లకు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగాలు ఇచ్చాం. ఇక మళ్ళీ మీరు మాట్లాడతారు, అసలు మీకు తెలిస్తే కదా మాట్లాడు, టీచర్ ఉద్యోగం ఒకటని ఇచ్చింది, 20,000 మందికి ఇస్తే ఒకటని ఇచ్చింది అని మాట్లాడతారు మీరు. సో వాస్తవాలు, వాస్తవాలు తెలుసుకొని మీరు మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడితే మీరే అభాస్పాలవుతారు. ఇలా రెసిడెన్షియల్ స్కూళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మొత్తం రాష్ట్రంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్ళు 296, ఓన్లీ 296. ఈరోజు రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఖ్య 914, 3 అంతలు పెరిగింది. 296 రెసిడెన్షియల్ స్కూల్ రాష్ట్రం ఏర్పడినాడు ఉంటే ఇవాళ 914 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడినాడు రెసిడెన్షియల్ స్కూళ్ళలో 1,45,254 మంది పిల్లలు చదువుకుంటే ఈరోజు 437,688 మంది పిల్లలు చదువుతున్నారు. 3 టైమ్స్. ఆనాడు 145,254 మంది పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువు చెప్తే ఈరోజు 437,688 మంది పిల్లలకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రాష్ట్ర గురుకుల పాఠశాలల్లో ఇలా క్వాలిటీ ఎడ్యుకేషన్ను ఉన్నతమైనటువంటి విద్యను పేద ప్రజలకు ఇలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది.